ఇప్పటివరకు దళితులకు చేసింది చేయబోయేది కేసీఆర్ అన్నారు ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి దళిత బస్తీల్లో ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇల్లందకుంటలో పక్క ఇల్లు లేని దళితులందరికీ ఇల్లు ఇప్పిస్తా అని హామీ ఇచ్చారు డిగ్రీలు పీజీలు చేసి ఖాళీగా ఉన్న విద్యార్థులందరికీ దళిత బంధు ఇప్పిస్తామన్నారు హామీలన్నీ 16న సభకు వస్తున్న సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని దళిత కాలనీలో పర్యటించారు పల్ల మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన ఈటల దళితులను ఎన్నడూ పట్టించుకోలేదన్నారు మండల కేంద్రమైన ఇల్లంతకుంటలో ఉన్న 5 6 7 వార్డుల్లో గల దళిత కుటుంబాలన్నిటిని కూడా ఇక్కడ ఉన్న వార్డు సభ్యులు మరియు ఎంపీటీసీ కుమార్ గారు పెద్దలు రామస్వామి గారు మరియు గణపతి గారు అందరూ వచ్చిండ్రు మీ అందరం కూడా ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం వారందరికీ ఇబ్బందులు ఏమున్నాయి తెలుసుకోవడంతో చాలా మంది రేషన్ కార్డుకి అప్లై చేసుకొని కొంతమంది వచ్చిందని చెప్పారు కొంతమందికి 57 సంవత్సరాలకి అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా రావాల్సిందని చెప్పారు కానీ మొత్తంగా వాళ్ళు చెప్పింది ఈనాడు దళిత బస్తీల్లో ముఖ్యంగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ ఈటల రాజేందర్ గారు ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఉన్నా మా ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారికి చెప్పండి ఖచ్చితంగా మాకు ఇల్లు ఇప్పించండి అని చెప్పేసి ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది అదేవిధంగా అనేక మంది పిల్లలు వాళ్ళు డిగ్రీలు చదువుకొని పీజీలు చదువుకొని ఇప్పటికీ ఇక్కడనే ఏమాత్రం ఆధారం లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దళిత బంధు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన ఈ రెండు అంశాల్లో ఒకటి ఎవరికైతే ఇల్లు పక్కా ఇల్లు లేవో ఆ ఇల్లు ఇప్పించడంలో ముఖ్యమంత్రి గారికి నివేదించి ఇల్లంతకుంట దళిత కాలనీలో ఉన్న అందరికీ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తానని వారందరికీ హామీ